వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింత వెలుగు పాట, అంతరింత వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింత వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకి కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. భక్తుల హృదయాల్లోనే తాను కొలువై ఉంటానని చెప్పాడు గీతాచార్యుడు. కలియుగంలో తిరుమలపై కొలువు తీరిన ఆ స్వామిని తన హృదయంలో చేర్చుకున్నాడు అన్నమాచార్యుల వారు. కొండపై కొలువు తీరిన శ్రీవారికి పాటతోనే పూజలు చేశాడు. సద్భక్తికి సరైన దారిని చూపించాడు. అన్నమయ్య సంకీర్తనలను పాడుకుంటూ ఆ పాటలతో ఆ దేవదేవుణ్ణి అభిషేకించటమే శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. దివ్య భవ్య శృంగార నాయికా నాయకుల సాన్నిహిత్యాన్ని, సమున్నతమైన భక్తి తత్వాన్ని వర్ణించిన ఈ సంకీర్తనలో ప్రశంసలున్నాయి, ప్రభావాలున్నాయి. శృంగార విశేషాల సమాహారంగా భాషించే ఈ సంకీర్తనను స్వరపరిచిన వారు శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం ఖమాస్, గానం స్వప్న. భాగ్యమాయను ఆ
వరిని ఉరమున కడియాల మాయను బాపురేని మెచ్చితిని భాగ్యమాయను ఆపి భోగించిన నీ కందమాయను బాపురేని మెచ్చితిని భాగ్యమాయను వాసురావు గారు మళ్ళీ నాన్నగారిని గుర్తు చేశారు చక్కగా, మీకు అర్థమైంది కదండి. స్వప్న గారు, ఇది శృతి ఎంతండి ఈ కీర్తన మీరు ఆలపించినది? 6:30 సార్. 6:30? ఏ 5:30 వెళ్ళాల్సింది? మీరు ఎందుకంత తొందరపడ్డారు? మీరు ఇంకొంచెం నెక్స్ట్ టైం ఇది ఏ వేదిక మీద పాడినా ఈ కీర్తనని 5:30 పాడి చూడండి, ఇంకొంచెం ఘనంగా వస్తుంది. మీకు అనువుగా ఉన్న శృతిలో పాడితేనే పాటకు కానీ ఆ భావానికి కానీ రాణింపు. నెంబర్ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఇప్పుడు కూడా చాలా చక్కగా పాడారు, ఇంకా బెటర్గా వస్తుంది 5:30 అయితే. చాలా చక్కగా ఉందండి, ధన్యవాదాలు. బాగుందండి, చక్కగా ఉంది ఇది. దీని స్వరకల్పన బాగుంది, వారు పాడిన తీరు బాగుంది, ఇందులో భావం చాలా విశేషంగా ఉంది. వనిత చెక్కుల వెంట వడిసే జవ్వాదినే మినుకై నీ మెల్ల నీ మేనెల్లా మెరుగాయను. ఆ జవ్వాది ఇక్కడి నుంచి ఇలా, దీన్ని అర్ధచంద్రాకారం అంటారు, ఇలా చెమటకు ఇలా జారటం, అలా జారుతూ అది నీ శరీరానికి మెరుగు. మినుకు అంటే తటిల్లత, మెరుపు, మినుకు 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 అనటం, అలా దాని యొక్క మెరుపు అయినట్లుగా అయినది అన్నాడు. ఫలిత చెక్కుల వెంట వడిసే జవ్వాదిని మినుకై నీ మేనెల్ల మెరుగాయెను పెనుగులాడేటి వేళ బెరసిన చెమటల పెనుగులాడేటి వేళ బెరసిన చెమటల పలుబడిని తమికి పదనాయను బడిబడినే మేలు పై కొసరాయను. పై లేదా అందులో ఆమె పాడినట్లు లేదు, పై పై కొసరు కొసరు ఒకసారి పై కొసరు అంటే ఇంకొకసారి కొసరటం, అదే అదే అందం. కాబట్టి పై కొసరాయను అందులో అనొచ్చు కూడా, మీకు అక్కడ ఉంది కూడా, జాగా ఉంది, అక్కడ ప్రదేశం ఉంది పై అనడానికి. బాగుంది, చాలా బాగుందండి, మంచి స్వరకల్పన, బాగా పాడారు తల్లి. భాగ్యమాయను ఆపి భోగించినని
సకల చరాచర సృష్టిలో భాగమైన ప్రతి జీవిలోనూ పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు. ఆ పరమాత్ముడి ఆలోచనలకు అనుగుణంగానే జీవుడు ఆచరణ మార్గాన్ని అనుసరిస్తాడు. అందుకే జీవుడి రూపంలో ఉన్న అన్నమాచారుల వారు తన చేత మరెన్నో సత్కార్యాలు చేయించమని, దానికి తగిన ప్రేరణను అందించమని ఆ శ్రీనివాస పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రార్థిస్తున్నాడు. ఆధ్యాత్మిక తత్వాన్ని మరో కోణంలో ఆవిష్కరించిన ఈ అద్భుతమైన సంకీర్తనకు స్వరరచన చేసిన వారు శ్రీ రామాచారి. రాగం విటపి, గానం శివకుమార్. హరిగా పులము నేము అంతర్యామివి నీవు, ఇరవై నీ చెప్పినట్టు ఏమి సేతుమయ్యా. హరిగా పులము నేము అంతర్యామివి నీవు, ఇరవై నీ చెప్పినట్టు ఏమి సేతుమయ్యా. గాలి ముడి కట్టినట్టు కాయము మోచితిమి, కాలము గొలచితిమి గలిముడి గట్టినట్టు కాయము మోచితిమి, కాలము గొలచితిమి కనురెప్పన. జాలి రొప్పి తిని వట్టి సటలనే పొద్దు, జాలి రొప్పి తిని వట్టి సటలనే పొద్దు. ఏల మెచ్చ వింకాను ఏమి సేతుమయ్యా, ఏమి సేతుమయ్యా. హరిగా పులము నీము అంతర్యామికి నీవు, ఇరవై నీ చెప్పినట్టు ఏమి సేతుమయ్యా. లెక్కించినట్టు చూడగా మా జన్మములు, ఉక్కున కర్మములకు ఒడిగట్టి తిని. సుక్కలు లెక్కించినట్టు చూడగా మా జన్మములు, ఉక్కున కర్మములకు ఒడిగట్టి తిని. తెక్కులను వెంట వెంట తిరిగేము పంటమై, తెక్కులను వెంట వెంట తిరిగేము వంట్లమై. ఎక్కువాయ వెట్టి మాకు ఏమి సేతుమయ్యా, ఏమి సేతుమయ్యా. హరిగా పులము నీము అంతర్యామివి నీవు, ఇరవై నీ చెప్పినట్టు ఏమి సేతుమయ్యా. పాలు పొంగినటు వలె పాయము మోచితిమి, నాలుక కెక్కిన వెళ్ళానమలితిమి. పాలు పొంగినటు వలె పాయము మోచితిమి, నా
నాలుక చెక్కిన వెళ్ళ నమలి తిని ఈ లీల శ్రీ వెంకటేశ ఇంత సేసిటివి ఈ లీల శ్రీ వెంకటేశ ఇంత సేసిటివి ఏలిన వాడవు ఇంకా నేమి సేతుమయ్యా ఏమి సేతుమయ్య పులము నీవు అంతర్యామివి నీవు ఇరవై నీ చెప్పినట్టు ఏమి సేతుమయ్యా చాలా అద్భుతంగా చేశారు రామాచారి చాలా అంటే చాలా ఇక్కడ భావము అన్నమయ్య ఎంత పొదిగించినాడో పదాలలో ఆ స్వరకల్పనలో అంత ఔచిత్యంగా స్వరకల్పం ఉంది ఆయన అంత బాగా పాడారు హరిగా పులము నీము అంతర్యామివి నీవు ఇరవై నీ చెప్పినట్టు ఏమి సేతుమయ్యా అరికాపులము నేము అంతర్యామివి నీవు అరికాపులము అంటే శత్రువులను కాచుకుంటున్నాం మేము మా భ్రమ ఏమిటి బయట నుంచి ఎవరో శత్రువులు వస్తారని మేము ఎదురు చూస్తూ బయట కాచుకుంటూ ఉన్నాం కానీ శత్రువులు లోపలే ఉన్నారు నువ్వు అంతర్యామివి నీకన్నీ తెలుసు నువ్వే లోపలున్నావు అందుకని నువ్వు చెప్పినట్లే మేము చేస్తాం నువ్వేం చెబితే అది చేస్తాం గాలి ముడిగట్టినట్టు ఎంత బాగా అన్నాడో ఈ ప్రతి పదము ఇందులో చెప్పదగినదే ఈ పాటలో గాలి ముడిగట్టినట్టు ఈ కాయము మోచుతున్నాం మేము గాలిని ముడిగడితే ఎక్కడో చోట సందులో బయటకు వెళ్ళిపోతూనే ఉంటుంది అది దాన్ని కట్టడం సాధ్యం కాదు కానీ అలా కట్టినట్టు ఈ శరీరాన్ని మోస్తున్నాం మేము ఎంత అద్భుతమైన మాట అంటే కాలము కొలిచితిమి కనురెప్పల కాలం ఎప్పుడు కనురెప్పలతోనే కొలుస్తాం దీనికి నిమేషము అని పేరు సంస్కృతంలో నిమేష ఉన్మేషాభ్యాం అని అంటాడు కాబట్టి కను ముయ్యటము తెరవటము ఒకసారి ఇలా అంటే నిమేషము అదే నిమిషహ కాలహ నిమేషహ అన్నారు దాన్నే నిమిషము అన్నారు అంటే ఇలా అంటే ఆయువు తరిగిపోతున్నది కాలము అహర్నిశంబరుడు కత్తెరతో భవదాయురంబర స్త్రీల హరించుచున్నయ్యది కాలము అనే కాలపురుషుడు అహస్సు నిశ పగలు రాత్రి అనే కత్తెర అవి ఒకసారి ఇలా కదిలాయి అంటే ఆయువు కొంత ఆయువు అనే వస్త్రము అది ఖండింపబడుతూ ఉన్నది కాలము అహర్నిశంబరుడు కత్తెరతో భవదాయురంబర స్త్రీల హరించుచున్నయ్యది అన్నాడు అట్లాగా కాలము కొలిచితిమి కనురెప్పల జాలి రొప్పితిమి వట్టి సటలనే ఏ పొద్దు ఈ జడలు అవి పెంచి సటలు అంటే జడలు పెంచుతున్నాము గడ్డాలు పెంచుతున్నాము ఇలా రకరకాలైన తపస్సులలో మునిగిపోతూ ఉన్నాము ఏ పొద్దు ఏల మెచ్చవు ఇంకాను ఇంకేమి చెయ్యాలి మేము నీకోసం ఏం చేస్తే నువ్వు మెచ్చుతావు ఏ విధంగా నిన్ను చేరాలి యుగయుగాలుగా మునులు తాపసులు సిద్ధులు ఇలా అనేక విధములుగా తపస్సులు చేస్తున్నాము ఎట్లా నిన్ను చేరాలి ఇంకా గలిముడి గట్టినట్టు కాయము మోచితిమి కాలము గొలచితిమి కనురెప్పల జాలి రొప్పితిని వట్టి సటలనే పొద్దు జాలి రొప్పితిని వట్టి సటలనే పొద్దు ఏల మెచ్చవింకాను ఏమి సేతుమయ్యా ఏమి సేతుమయ్యా చుక్కలు లెంకించినట్టు చూడగ జన్మములు ఏమి ఏమి అద్భుతంగా అన్నాడు ఒక్కొక్క మాట అట్లా ఒక ముత్యము ఒక వజ్రములాగా అన్నాడు ఆయన చుక్కలు లెక్కించినట్లు చూడగ మా జన్మములు మా జన్మలు చుక్కలు లెక్కించినట్టు ఎన్ని అయ్యాయో ఎన్ని అవుతున్నాయో ఎన్ని ఇంతకు ముందో ఎన్ని రేపో తెలియటం లేదు మాకు చుక్కలు లెక్కించినట్టు చూడగ మా జన్మములు ఉక్కున కర్మములకు ఒడిగట్టితి మీ ఆ కర్మల కోసము ఒడిగట్టి ఉన్నాము ఎన్ని కర్మములు మా ఒళ్ళో మూటగట్టుకున్నామో మాకు తెలియదు ఏ ఏ జన్మలో ఏ ఏ కర్మములు చేసి ఆ పాప పంకెలము మూటగట్టుకున్నామో మాకు తెలియటం లేదు ఉక్కున కర్మములను ఒడిగట్టితిమి తెక్కులను వెంట వెంట తిరిగేము బంట్లమై తెక్కులు అంటే ఒక రకంగా దిక్కులు దిశలు వెంట వెంట దిక్కుల వెంట తిరుగుతున్నాము ఏది తెలియక తిరుగుతూ ఉన్నాము ఎక్కువయ వెట్టి మాకు ఏమి సేతుమయ్యా వెట్టి అంటే సేవ ఎక్కువైపోయింది
ఫలము తక్కువైంది. నీవే ఫలస్వరూపుడవు. నువ్వు దయదలిస్తే తప్ప, నీవు కన్ను తెరిస్తే తప్ప మాకు మార్గం లేదు. ఎంత అద్భుతంగానో ఆర్తితో చెప్తున్నాడు. కుక్కలు లెక్కించినట్టు చూడగా మా జన్మములు ఒక్కున కర్మములకు ఒడిగట్టితిమి. తెక్కులను వెంట వెంట దిరిగేము బంట్లమై, తెక్కులను వెంట వెంట దిరిగేము బంట్లమై, ఎక్కువాయ వెట్టి మాకు ఏమి సేతుమయ్యా, ఏమి సేతుమయ్యా. పాలు వంగినట్టు వలె పా ప్రాయము మోచితిమి. యవ్వనాన్ని మోసాము పాలు పొంగినట్లు. సుర్రని ఇలా పొంగి ఇలా అయిపోతుంది. పాలు పొంగటం ఎంతోసేపు నిలవదు. అలా యవ్వనము, కానీ అది తెలియటం లేదు మాకు. అది శాశ్వతం అనుకుంటున్నాం. పాలు పొంగినట్టు వలె ప్రాయము మోచితిమి, నాలుక కెక్కిన వెల్లా నమిలితిమి. ఏమి అద్భుతమైన మాట! ఏది పడితే అది తిన్నాము. దీనికి ఒక నియమము లేదు రసనకు. ఎన్ని ఏకాదశులు ఎక్కడ పట్టించుకుంటున్నాము? ఏకాదశి వచ్చినప్పుడల్లా వస్తున్నది పోతున్నది ఏకాదశి. కానీ మా నాలుకకు ఎక్కడ నియమం ఉన్నది? లేదు. నాలుక కెక్కిన వెల్లా నమిలితిమి. ఈ లీల శ్రీ వెంకటేశ, ఇంత చేసితివి, ఏలినవాడవు, ఇంకా ఏమి సేతుమయ్యా. ఏ విధంగా ఇంక మేము ఏమి చేస్తే నీ దరికి చేరుతాము, నీ కరుణకు పాత్రమవుతాము? చాలా చాలా ఆర్తి ఇందులో. అన్నమయ్య ప్రతి అక్షరములో జీవించినాడు. రామాచారి నీకు ఆశీర్వచనం. చాలా మహాద్భుతంగా చేశావు నాయన. నీ పేరు శివకుమార. చాలా అద్భుతంగా పాడావు. ఆశీర్వచనం. ఈ లీల శ్రీ వెంకటేశ ఇంత సేసితివి, ఈ లీల శ్రీ వెంకటేశ ఇంత సేసితివి, ఏలిన వాడవు ఇంకానేమి సేతుమయ్యా, ఏమి సేతుమయ్యా. శివకుమార్, మీరు మొట్టమొదటిసారి ఈ వేదిక మీద రావడం? అవును సార్. చాలా చక్కగా పడారు, భావయుక్తంగా. మీ గాత్రానికి పై స్థాయిలో మన శంకర మహాదేవన్ గారు రేంజ్ లేదు. అంత పై స్థాయిలో ఎంత పాడే కొద్దీ కూడా రాణించి, ఎంత పైకి వెళ్తే అంత రాణించే గాత్రం ఈయనది. అది దృష్టిలో పెట్టుకుని ఇది కూడా చాలా చక్కగా ఉంది. కొన్ని కొన్ని గాత్రాలు మంద్ర స్థాయిలో రాణిస్తాయి, కొన్ని కొన్ని గాత్రాలు పారస్థాయిలో. గాత్ర ధర్మం అది. సో అది గుర్తుపెట్టుకోండి, బాగా సాధన చేయండి, చాలా చక్కటి భవిష్యత్తు ఉంది. ఎంత పైకైనా రాణించే, ఎంత తారస్థాయినైనా రాణించే, రెండు అలాంటి గొంతు మంచిది. అంతర్యామివి నీవు, ఇరవై నీ చెప్పినట్టు ఏమి సేతుమయ్యా. శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. ఇప్పుడు కార్యక్రమంలో కాసేపు విరామం. సొమ్ము గలవాడు తన సొమ్ము చెడనిచ్చునా, కమ్మిని సొమ్మును నేను కాపాడవే హరి. హరి శ్రీపతిని సేవ చిత్తము కోరదు, పాపముల వెంటనే పారీనై శ్రీపతి సేవ చిత్తము కోరదు.